మరి అర్సపల్లిలో అభివృద్ధి చెందుతున్న వైకుంఠ ధామంలో మనం ఈరోజున్నాం. ఈరోజు వైకుంఠ ధామంని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అయితే ఇదైతే మొత్తం బిగాల గణేష్ గుప్తా చొరవతోటే ఇవి అభివృద్ధి చెందుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మన అర్బన్ ఎమ్మెల్యే దత్తత్ తీసుకున్న అర్సపల్లి అని చెప్పొచ్చు. అయితే ఇది అయిన చొరవతోటే ఇంతగా అభివృద్ధి చెందుతుంది. శ్మశాన వాటిక ఇంతకుముందు ఇంత బాగుండేది కాదు, ఏ విధంగా ఉండేదో మీకు కూడా తెలుసు. అయితే ఈరోజు ఇప్పుడు చూసినా మనం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. వసతులు అన్నీ ఏ విధంగా ఏర్పాట్లు పనులు కొనసాగుతున్నాయి. చురుగ్గా అతి వేగంగా ఇక్కడ కంప్లీట్ చేయాలని చెప్పేసి పనులు కొనసాగడం మనం చూస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం పనులు కొనసాగుతున్నాయి. కింద టైల్స్ వేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కూలీలు ఇక్కడ మనం చూసుకుంటే రెండు కాస్టాలు ఉన్నాయి. వాటికి సంబంధించి వాటికి వెయిటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడు చూసినాం విజువల్స్లో ఇక్కడ వెయిటింగ్ హాల్ అయితే ఏర్పాటు చేశారు, దాని పక్కనే కాస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి ఏర్పాట్లు మొదటిసారి ఇక్కడ జరగడం అని మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఈ విధంగా ఉండేది కాదు, మామూలుగా ఉండేది. ఇప్పుడు ఇంత మంచి అభివృద్ధి, ఒక పార్క్ లాగా ఇక్కడ వాతావరణం కనిపిస్తుంది. కింద టైల్స్ కూడా అదే విధంగా ఎంతో పార్క్లో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి. ఇక్కడ మనకి కాస్టమ్, అక్కడ వెయిటింగ్ హాల్ ఉంది, ఇక్కడ కాస్టమ్ ఉంది. తర్వాత మనకి ఇక్కడ వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కాస్టమ్ పక్కనే వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ నిల్చొని చూసే విధంగా పక్కనే వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. మళ్ళీ మనకి అక్కడ పక్కన మరో కాస్టమ్ ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ఇక్కడ నిల్చొని కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం వెయిటింగ్ హాల్ చూసాం కదా, దాని పక్కనే మరో కాస్టమ్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తుంటే ఇంట్లో బాల్కనీ టైప్లో ఆ లుక్లో ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాం మొత్తానికి రెండు కాస్టమ్లు, రెండు వెయిటింగ్ హాల్ పక్క పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళకి నిల్చోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేశారు. ఓకే, ఇక్కడ ప్రవారి గోడ కూడా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో కనిపిస్తుంది ఇక్కడ మొత్తం ఒక భవనం లాగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది, గోడలతో టైల్స్తో. ఓకే, ఇది పట్టణానికి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు, కూలీలు ఇట్లా ఎక్కువ ఉండడం, ఏదైతే గ్రామీణ వాతావరణం అయితే ఇక్కడ ఉండేది అంత అభివృద్ధిగా కనిపించేది కాదు. ఏదైతే బిగల గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యే వారి చొరవతో, అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ చొరవతో, నవీన్ గారి చొరవతో ఇదంతా అభివృద్ధి చెందింది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇది దింపుడు గల్లా అనేసి అంటారంట. అయితే దీన్ని మనం ఎప్పుడైతే తీసుకొస్తామో పార్థివ దేహాన్ని, డైరెక్ట్గా కాస్టమ్ దగ్గర కాకుండా ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో అవి ఇక్కడ చేసిన తర్వాతనే అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం రెండు దింపుడు గల్లాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే మేడం, తర్వాత ఏదైతే చూడబోతున్నామంటే మనం పార్థివ దేహాన్ని కాల్చివేసిన తర్వాత స్నానాల గది అయితే కంపల్సరిగా అవసరం. దానికి సంబంధించినవి ఇక్కడ స్నానాల గదులు ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసినాం విజువల్స్లో స్నానాల గదులు కూడా చాలా అద్భుతంగా ఇక్కడ కట్టడం జరిగింది. మనం చూసినాం విజువల్స్లో పురుషులకి స్త్రీలకి సపరేట్గా అన్నట్టు ఏర్పాటు చేసినట్లయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ పూర్తి కాలేదు కాబట్టి బోర్డ్స్ ఏం పెట్టలేదు, కానీ మనకు చూస్తే అర్థమవుతుంది. పురుషులకు సపరేట్గా, స్త్రీలకు సపరేట్గా స్థానాల గదులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకి శ్మశాన వాటికలో ఇంత మంచి ఏర్పాటు అనేది మనం ఇక్కడే చూస్తున్నామని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉందో ఈ ప్లేస్లో శివుని విగ్రహం అయితే కట్టే ఆలోచనలో ఉన్నారు. ఏదైతే ఇప్పుడు వర్క్ నడుస్తుంది, పూర్తి కాలేదు, పూర్తి కావడానికే అది ఏర్పాటు చేయడం కోసం అయితే వర్క్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం ఇక్కడ శివుడి విగ్రహం అయితే ఏర్పాటు చేయనున్నారు. అర్సపల్లి కార్పొరేటర్ ముష్కరి లావణ్య నవీన్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇక్కడ ముందు ఏ విధంగా ఉండేది వైకుంఠ ధామం, ఇప్పుడు ఏ విధంగా అయింది? గతంలో అర్సపల్లి విలేజ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నప్పటికీ
ఇదొక విలేజ్ వాతావరణం ఉంటది ఇక్కడ పాడి పరిశ్రమ గానండి ఏది చూసినా మనం ఇక్కడ వస్తే ఒక విలేజ్ వాతావరణం ఉంటది ఇక్కడ గతంలో శ్మశాన వాటిక ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా నామమాత్రమైన కాంపౌండ్ వాల్ తో వాటర్ ట్యాంక్ లేకుండా ఎటువంటి గ్రావెల్ కూడా కనీసం వర్షాకాలం వస్తే నడిచే పరిస్థితి ఉండకపోతుండే అటువంటి దాన్ని మా ఎమ్మెల్యే గణేష్ అన్న మా అర్సపల్లిని దత్తత తీసుకు ఫస్ట్ విడతలో గెలిచినప్పుడే తను అర్సపల్లిని దత్తత తీసుకున్నాడు తన దత్తత గ్రామం కాబట్టి ప్రత్యేకమైన దృష్టి సారించి ఇక్కడ శ్మశాన వాటిక నిర్మించాలని తను 2018 ఎలక్షన్లో తనైతే ఏదైతే అంతకుముందు చేసిన అభివృద్ధి గెలిస్తే తర్వాత ఏం చేస్తా అని ఎలక్షన్ ముందు ఒక బుక్లెట్ ప్రింట్ చేసి ప్రచారం చేసిండు దాంట్లో మా అర్సపల్లి శ్మశాన వాటికని కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది అప్పుడు ఆ బుక్లెట్లో చూసిన వ్యక్తులు గిట్లా చేస్తారా గిట్లా అవుతుందా అనే లెక్కల మాట్లాడినరు దాన్ని తీసిపోయే విధంగా దానికి 100 రేట్లు ఎక్కువగా గణేష్ అన్నగారు ఇంట్రెస్ట్ తీసుకొని తన ఒక ప్రత్యేక శ్రద్ధతో తనే ఒక ఇంజనీర్ కాబట్టి ఈ శ్మశాన వాటికకు మొదటి విడతలోనే మేము గెలిచిన ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్లోనే దీనికి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అభివృద్ధి పనులు స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా తాను చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చాలా ఉన్న ముంగట ఉన్న రోడ్డుకి ఈ శ్మశాన వాటిక చాలా డౌన్లో ఉందనే ఉద్దేశంతో రోడ్డు కన్నా పైన రావాలా అని తను దాదాపు ఒక 10 నుంచి 12 ఫీట్ల హైట్ లేపడం జరిగింది దానికి ప్రత్యేకంగా ఎక్కువ ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ కౌన్సిల్లో తీర్మానం చేసి మళ్ళీ డబ్బులు ఎక్కువ చేసి రివైజ్ ఎస్టిమేషన్ చేసి దీనికి దాదాపుగా ఇప్పుడు నాకు తెలిసి 5 కోట్ల రూపాయల వరకు దీనికి నిధులు కేటాయించి పనులు చేయిస్తున్నారు ఇది అప్పటికి చూస్తే ఇప్పటి చూస్తే కొందరు జనాలు ఇది ఏమైంది శ్మశాన వాటికనా లేకపోతే ఇంకెక్కడ ఏదన్నా అభివృద్ధి వేరే ఏమన్నా డెవలప్మెంట్స్ అవుతున్నాయా అనే రీతిలో దీన్ని శ్మశాన వాటికని అంత సుందరంగా తను అభివృద్ధి చేస్తున్నాడు ఓకే సార్ మరి ఇది ఎప్పటి నుంచి ప్రారంభించారు ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది ఇది దాదాపుగా 1.5 ఇయర్ కింద దీన్ని స్టార్ట్ చేశారు ఇంకా నాకు తెలిసి ఒక 1 మంత్ లోపల ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది దాదాపు పనులన్నీ పూర్తయినాయి ఇంకా చిన్న చిన్న పనులు ఇంకా గ్రీనరీ చెట్లు పెట్టడం అదే మిగిలింది అది కూడా కాంట్రాక్టర్తో మాట్లాడితే ఒక 1 మంత్ లోపల ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయి మీకు ఇచ్చేస్తామని ఆలోచన అని చెప్పారు వాళ్ళు గణేష్ అన్న చొరవతోటే ఇదంతా అభివృద్ధి జరుగుతుందంటారా అలా డౌట్ లేదండి ఈ మా శ్మశాన వాటిక అయితే ప్రత్యేకంగా తన దత్తత గ్రామం కాబట్టి ప్రత్యేకంగా తను ఎన్నిసార్లు వచ్చిందో తనకే తెలియదు మా లెక్కలేనన్నిసార్లు దీన్ని విజిట్ చేసి ఇది ఇలా ఉండొద్దు ఇది ఇలా ఉండాలా ఇదే ఉండాలని చెప్పి అడ్వైజ్ చేస్తూ ఎంత సుందరంగా దీన్ని తయారు చేసిందంటే దీన్ని శ్మశాన వాటిక వైకుంఠధామం అంటే వైకుంఠధామం లాగానే దీన్ని ఒక దీన్ని చూస్తే వైకుంఠధామం అనే లెక్కలో దీన్ని తీసుకొచ్చిండు దీనికి ప్రత్యేకంగా గణేష్ అన్న తప్ప ఇంకొక పేరు లేదు దీని అభివృద్ధికి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు దీన్నే కాదు నిజామాబాద్ పట్టణాన్నే ఒక రూపురేఖలు మార్చేసిన మహానాయకుడు మా గణేష్ అన్న దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ప్రతిపక్షాలు ఏదో విమర్శించాలా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో మాట్లాడాలని మాట్లాడుతారు తప్ప వాళ్ళ కళ్ళు కనబడట్లేవా 9 ఏళ్ల కింద నిజామాబాద్ పట్టణం ఎలాగుండే ఇప్పుడు ఎలాగా మారింది కాలేదు ఒక్కటి వాళ్ళు చూస్తే సరిపోతుంది వాళ్ళు ఏదో విమర్శించాలా అని ఒక ఎలక్షన్లప్పుడు ఏదో రెచ్చగొట్టాలా ఓటు సంపాదించాలనే ఉద్దేశంతో మాట్లాడుతారు తప్ప అని తోడగా నిజామాబాద్ ఉన్న ప్రజలు 100కు 100% గణేష్ అన్న అభివృద్ధిని అందరూ పార్టీలకు పక్కకు పెట్టి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అందరూ కూడా దాన్ని సమర్థిస్తారు సార్ మరి మీ కార్పొరేటర్ పరిధిలో ఇంత మంచి అభివృద్ధి జరగడం ఈ శ్మశాన వాటిక దృశ్యం మీకు ఎలా అనిపిస్తుంది ఇది మా అదృష్టం అండి ఎందుకంటే గణేష్ అన్న గారు ఫస్ట్ గెలిచినప్పుడు నేను అప్పుడు కూడా 2014లో ఎలక్షన్లో పోటీ చేసి కార్పొరేటర్గా ఓటమి చెందాం అయినప్పటికీ ఎటువంటి నారాజు కాకుండా ఇది చేయకుండా అన్నగారితో ఎంబట ఉండి అన్నగారితోటి ప్రత్యేకమైన కార్పొరేటర్ గెలిచిన వ్యక్తితో సమానంగా నాకు నిధులు ఇచ్చిండు ప్రత్యేకంగా మర్సపల్లి గ్రామానికి 2 కోట్ల రూపాయలు డ్రైనేజెస్ అండ్ రోడ్స్ డెవలప్మెంట్ కొరకు 2 కోట్ల రూపాయలు ఇచ్చి మర్సపల్లి రూపురేఖల్ని మార్చేసిండ్రు ఎందుకంటే గతంలో చాలామంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు చేసిర్రు వాళ్ళు 40-50 ఏళ్ల నుంచి చెయ్యంది మేము షార్ట్ టైంలో డ్రైన్స్ కానివ్వండి రోడ్లు కానివ్వండి చాలా చేసినాం అదంతా గణేష్ అన్న గారికే చెందుతుంది తన ఆశీర్వాదాలు ఉండడం బట్టే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామండి ముందు ఏ విధంగా ఉండే సార్ ఈ శ్మశాన వాటిక చెప్పాను కదండి ముందు కనీసం వర్షం పడితే ఇలా రావడానికే శవాన్ని తీసుకొని రావడానికే భయపడుతుండ్రి ఇక్కడ స్కిడ్ అవుతుందో ఇక్కడ జారిపోతామో ఇక్కడ పడిపోతామో అనే స్థాయిలో ఉండే గతంలో ఉన్న దీని విజువల్స్ కూడా ఉన్నాయి బహుశా మన K6 వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు అప్పటికి ఇప్పటికి చూస్తే మీ ఏదైనా గుర్తుపడలేరు కరెంటు వ్యవస్థ ఉండకపోతుండే లైట్లు ఉండకపోతుండే చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండే
దాంతో నేను కంపేర్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇది ఒక వైకుంఠధామం అంటే కదా, నాకు తెలిసి మా పట్టణంలో ఇది ఒక టాప్ లెవెల్లో ఉంటుందని అనుకుంటున్నాను. సార్, మొత్తం ఎన్ని కష్టాలు అయితే ఏర్పాటు చేశారు? ఒక్కరోజు ఇద్దరు చనిపోతే పరిస్థితి ఏ విధంగా, అసలు ఏమేమి ఏర్పాటు చేశారు ఇక్కడ? సార్, మొత్తం ఎన్ని కష్టాలు ఏర్పాటు చేశారు? ఇక్కడ గదులు గదులుగా కనిపిస్తున్నాయి, మొత్తం ఏంటి అసలు? ఇది చాలామందికి చాలా కన్ఫ్యూజ్ ఉందండి. ఎవరు చూసినా కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది, ఏంటి ఇవన్నీ అనే లెక్కలో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే తన ముందు చూపుతో ఎంత జనాభా పెరిగినా ఇది సరిపోవాలనే ఉద్దేశంతో తను ముందు చూపుగా రెండు కష్టాలని వాటి దగ్గరలోనే వచ్చిన వ్యక్తులు నిలబడడానికి వెయిటింగ్ హాల్స్ చాలా పెద్దగా, నాకు తెలిసి ఇక్కడ నిజామాబాద్లో జరిగే ఏ దాంట్లో కూడా ఇంత పెద్ద వెయిటింగ్ హాల్స్ ఇంత పెద్ద కాల్చేవి లేవు. దానికి ముందు భాగంలో రెండు దింపుడు కళ్ళాలంటారు, మన సాంప్రదాయం ప్రకారం కష్టం తీసుకురావడానికి ముందు ఒక దగ్గర దింపుడు కళ్ళం చేసి అక్కడ నుంచి తీసుకొస్తారు. అవి కూడా ఇక్కడ రెండు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగని అక్కడ సైడు మన రైట్ సైడ్ చూసినట్టయితే ఒక ఆఫీసు, ఒక వాచ్మెన్ రూము, ప్లస్ దానికి అక్కడ మన చనిపోయిన తర్వాత అస్థికల్ని భద్రపరచడానికి ఒక లాకర్ గది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంత్యక్రియలు అయిన తర్వాత స్నానాలు చేయడానికి ఈ స్నానాల గదులు, అది వుడ్ స్టోరేజ్ రూము. ఎట్లా ఉందంటే ఇక్కడికి వచ్చినాక తర్వాత ఏది లేదు, ఎటువంటి ఫెసిలిటీ లేదు అనే లేకుండా అన్ని ముందు చూపుతో అన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు గ్రీనరీ కూడా, ఇప్పుడు ఇక గ్రీనరీ వర్క్ స్టార్ట్ కాలేదు. ఈ గ్రీనరీ ఇట్లా కంప్లీట్ అయితే దీన్ని వైకుంఠధామం అంటారా అనే లెక్కలో ఇది కనిపిస్తుంది. దీనికి మా గణేష్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మా అరసపల్లి గ్రామ ప్రజల పట్టణ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మీరు ఇంత చొరవ తీసుకొని దీన్ని చేసినందుకు అది మా అదృష్టం కూడా, మా ఆయంలో అవుతుంది, అది మా అదృష్టం కూడా మేము భావిస్తున్నామన్న. సార్, థ్యాంక్ యూ సార్. చూసారా, గణేష్ అన్న ఆధీనంలో ఇవన్నీ జరగడం, ఏదైతే ముందు 2 కోట్లు శాంక్షన్ చేశారో అది ఎత్తుపైన కడితే బాగుంటుందని చెప్పేసి ఇల్లు కూడా 2 కోట్లు కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి కోరుతూ మొత్తం 5 కోట్ల బడ్జెట్ వరకు అయితే దీనికి అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 కాస్టాలు అలాగే స్నానాల గదులు ఏర్పాటు చేయడం జరిగింది. అస్థికలు కూడా ఉండే స్టోర్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మన కార్పొరేటర్ నవీన్ గారు తెలపడం జరిగింది. మరి స్థానికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎలా అనిపిస్తుంది వారి ప్రాంతంలో ఇది ఇంత గొప్పగా ఏర్పాటు చేయడం అనేది. ఓకే, ఇక్కడ అరసపల్లి వీడీసీ కమిటీ స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా అడిగి తెలుసుకుందాం ఏ విధంగా అనిపిస్తుంది. సార్, ఈ ప్రాంతంలో ఇంత మంచిగా వైకుంఠధామం ఏర్పాటు కావడం ఎలా అనిపిస్తుంది? వైకుంఠధామం చూస్తుంటే ఇది ఒక ఆశ్చర్యంగా, ఒక విచిత్రంగా మా గ్రామం చూస్తుంది, గ్రామ ప్రజలు కూడా చూస్తున్నారు. అంతకుముందు కనీసం నిలబడటానికి, ఒక స్నానాలు చేయడానికి నల్ల కూడా లేని, నిలబడడానికి చెట్లు నీడ లేని, ఇక్కడ కనీసం ఆ వసతులు లేకుండా ఈ శ్మశాన వాటిక ఉండేది. ఒక సంఘటన ఏంటంటే, అరసపల్లి గ్రామస్తులు మొత్తము అన్ని కులాల వారు ఈ దీంట్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ దళితులు ఇక్కడనే పెట్టుకుంటారు, గొల్ల, కుర్మ, కాపు, వడ్రంగి అందరు కూడా అన్ని కులాలకు ఇక్కడనే ఒక వేదిక లాగా తయారైంది. ఇది అరసపల్లికి ఒక మంచి అవకాశం. ఇక్కడ వేరే వేరుగా అక్కడ ఇక్కడ అనేది లేకుండా ఒకటే దగ్గర అందరూ ఈ శ్మశాన వాటికలో ఇక్కడ ఈ వసతిని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మన గ్రామంలో మన ఎమ్మెల్యే గారు బిగాల గుప్త గారు ఈ నిర్మాణానికి ముందుగా ఉండి దీనికి శాంక్షన్ బడ్జెట్ కేటాయించి తను ప్రత్యేక శ్రద్ధతోని ఇది నిర్మాణం అయ్యే వరకు తను తిరుగుతూ మా గ్రామంలో కూడా మాకు కూడా తెలియకుండానే తను వచ్చి విజిట్ చేసిపోతుంటే అంత శ్రద్ధ తనకున్నప్పుడు మనకెందుకు ఉండకూడదని అనిపించే విధంగా మా గ్రామ కమిటీ భావిస్తుంది. తనని మేము కూడా గ్రామ కమిటీ నుంచి మా గ్రామం అనకుండా మా డివిజన్ ఇది అయితే అరసపల్లి గ్రామం కాబట్టి గ్రామ కమిటీ అని అంటాము. అయితే మా గ్రామ కమిటీకి మా గ్రామానికి ఉన్న ఈ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఎక్కడ లేని ఈ వింతని మేము చూస్తున్నాము. వారికి కార్పొరేటర్ వారికి కూడా గ్రామ కమిటీ, గ్రామ ప్రజలు అందరి నుంచి మేము మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇటువంటి సమస్యని తీర్చినందుకు మన కార్పొరేటర్ గారికి వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దీన్ని త్వరలో పూర్తి చేస్తే మా గ్రామ కమిటీ ఇంకా ధన్యవాదాలు తెలుపుకుంటాము. ప్రస్తుతము మేము వేరే విధంగా అంటే ఈ స్థలం కాకుండా మేము దోబీఘాట్ దగ్గర చెరువు దగ్గర మా ఇప్పుడు ఈ అంత్యక్రియలు జరుపుకుంటున్నాము. దాన్ని కూడా తొందరలో గమనించి ఇది తొందరగా ప్రారంభిస్తే ఇంకా మాకు బాగుంటుందని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, మీ పేరు? నా పేరు దండు తిరుపతి. ఓకే సార్.
మేము వీడీసీ మెంబరు. ఇక్కడ అరసాపల్లిలో ఇంతకుముందు శ్మశాన వాటిక అంటే శ్మశాన వాటిక రావడానికి కూడా భయపడుతుంది. శివం శ్మశాన వాటికలోకి వచ్చిన తర్వాత ఊళ్ళోపల్లనే ఇళ్ళ దగ్గర అందరు నిలబడి నీడకుండేవాళ్ళు. ఇక్కడికి రావడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉండి ఇవాళ మా గణేష్ అన్న ఆధ్వర్యంలో ఇంత మంచి స్వర్గధామాన్ని నిర్మించినందుకు గణేష్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మా కార్పొరేటర్ ముచ్చూరు లావణ్య నవీనన్న గారికి కూడా అరసాపల్లి విలేజ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ అరసాపల్లికి సంబంధించిన స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, మీ పేరేంటి? నేను అరసాపల్లి వాసినమ్మ. నా పేరు చేగంటి గంగాధర్. ఓకే సార్, మరి గణేష్ అన్న ఎమ్మెల్యే గణేష్ అన్న చొరవతోటే ఇదంతా అభివృద్ధి జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? గణేష్ అన్న గారికి, ఎమ్మెల్యే గారికి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అరసాపల్లి అనేది నిజామాబాద్ టౌన్లో ఉన్న ఒక గ్రామీణ వాతావరణం ఉంటుంది. ఇక్కడ మొదట్లో తన మాకు వాగ్దానం చేసిండు. ఇక్కడికి వచ్చినప్పుడు మొదట్లో గెలిచినప్పుడే అరసాపల్లిని ఇక్కడ గ్రామీణ వాతావరణం ఉన్నది, ప్రజలందరూ కూడా నన్ను ఇంత పెద్ద ఎత్తున నన్ను హక్కున చేర్చుకొని నన్ను గెలిపించారు కాబట్టి అరసాపల్లిని దత్తత తీసుకుంటా అన్న మాట మా అరసాపల్లి వాసులకు తన వాగ్దానం చేయడం అనేది జరిగింది. ఆ వాగ్దానం ప్రకారమే అరసాపల్లిని నిలబెట్టుకొని మంచి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. అందులోనే భాగంగా ఈరోజు శ్మశాన వాటికని అని పిలుచుకునే రోజులు నుంచి ఇవాళ వైకుంఠధామం అనే దాకా తీసుకొచ్చారు. గతంలో పెద్దలు బొందలగడ్డ అని పిలుచుకునేవారు. తర్వాత శ్మశాన వాటికగా దాన్ని పేరు మార్చి కొద్దిగా పిల్లలు చదువుకునే పిల్లలు వచ్చిన తర్వాత శ్మశాన వాటిక అని పేరు పిలుచుకునడం జరుగుతున్నది. దాని తర్వాత ఎమ్మెల్యే గారు దీన్ని మన స్వర్గధామము వైకుంఠధామం మాదిరిగా మనము మన పుస్తకాల్లో కానీ అంటే పెద్దలు చెప్పే దాంట్లో దేవతలు చెప్పుకునే దాంట్లో మన వైకుంఠధామము స్వర్గధామం అనే చెప్పుకుంటాం. చనిపోయిన వాళ్ళు స్వర్గానికి పోతారనే చెప్పుకుంటాం. దాన్ని మనకు కళ్ళ ముందర కనబడే విధంగా ఎమ్మెల్యే గారు తీర్చిదిద్దడం, దానికి మా కార్పొరేటర్ లావణ్య నవీన్ గారు కూడా ఎమ్మెల్యే గారితో దగ్గరుండి ఈ పనులన్నీ చేయించడం, మరి మేము మా కార్పొరేటర్కు మరి ప్లస్ ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఒక్కటే కాకుండా కూడా అరసాపల్లిలో ఎమ్మెల్యే గారు ద్వారా మా కార్పొరేటరు చాలా పనులు చేయించారు. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మాకు ఇరిగేషను కాల్వలు ఉంటాయి, పొలాలు ఉంటాయి, ఇక్కడ వ్యవసాయదారి ఒక టెంపుల్ కానీ ఇవన్నీ రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యే గారు మీ మాకు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో అరసాపల్లిని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. దానికి తోడు లావణ్య నవీన్ గారు కూడా వారి ఎంబడి ఉండి వారికి ఎమ్మెల్యే గారికి కుడి భుజంగా ఉంటూ వారి ద్వారా నిధులు తీసుకొచ్చి అరసాపల్లిని చాలా డెవలప్ చేశారు. దీన్ని ఎవరైనా కొత్త వారు చూస్తే శ్మశాన వాటికని అనుకోరు, దీన్ని ఏమనుకుంటారు కావాలి అంటే ఒక రెస్టారెంట్ టైపు అయ్యింది. కొత్త వాళ్ళు చూసుకుంటే దీన్ని ఒక రెస్టారెంటో లేకుంటే ఒక గెస్ట్ హౌసో ఆ టైపులో చూడడానికి ఇక్కడ మేము నేను ఇక్కడ ఉన్నా కాబట్టి ఇక ఇంతకుముందు ఇక్కడ నిలబడాలంటే మేము నిలబడవలేం కాకుంటే అంటే అంత ఇదిగా ఉంటుండే. ఇప్పుడు నిలబడడు కాదు కదా, ఇక్కడ నుంచి మాకు బయటకు పోవాలనిపించే పరిస్థితి కనిపిస్తలేదు. అంత విశాలంగా ఉంది, అంత సుందరంగా ఉంది. మరి వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి. మరి వారి ఎంబటి ఉండి ప్రత్యేకంగా కార్పొరేటర్కు నవీన్ కూడా మేము ప్రత్యేక స్థానికులుగా ఉండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మున్ముందు కూడా మరిన్ని పనులు చేస్తూ మరి ఎమ్మెల్యే గారు చేస్తారని ఆశిస్తున్నాం. నిజామాబాద్ ఇంత సుందరంగా దిద్దుతారని చెప్పేసి ఎవరు కూడా ఊహించుకోకపోవచ్చు. సరే, చేసినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి, మా కార్పొరేటర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. చూసారా, ఇక్కడ ఇంత బాగా శ్మశాన వైకుంఠధామం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది ఎమ్మెల్యే బిగ్గల గణేష్ గుప్తా అలాగే తన వెంటే ఉంటూ మన కార్పొరేటర్ లావణ్య నవీన్ గారు కూడా దగ్గరుండి అన్ని పనులు చేయిస్తున్నారని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది. ముందు ఈ విధంగా ఉండేది కాదు. ఇది అభివృద్ధి చెందడం ఏదైతే అరసపల్లి దత్తత తీసుకున్న బిగ్గల గణేష్ గుప్తా గారు ఇచ్చిన మాట కంటే ఎక్కువే అరసపల్లికి చేస్తున్నారు, చాలా అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు ఉన్నామో ఇది వుడ్ స్టోర్. ఏదైతే పార్థివ దేహాన్ని కాల్చడానికి కావాల్సిన వుడ్ని మొత్తం ఇక్కడ స్టోర్ చేసుకునే విధంగా ఒక గదిని ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం, కనిపిస్తుంది ఒక గది చాలా పెద్దగానే కనిపిస్తుంది. వుడ్ని స్టోర్ చేసుకోవచ్చు ఇందులో.
ఓకే అక్కడ సైడ్ మనం చూసినాం అక్కడ మొత్తం పార్కింగ్ సంబంధించిన పనులైతే కొనసాగుతున్నాయి ఏవైతే వచ్చినా బైకులు కానీ కార్లు కానీ పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు పనులు ఇప్పుడు కొనసాగుతున్నాయి ఇది పూర్తి త్వరలోనే పూర్తి కావాలని చెప్పేసి అతి వేగంగా కూడా పనులు కొనసాగుతున్నాయి అయితే మొత్తం మీద వైకుంఠ ధామంలో పార్కింగ్కి అలాగే ఏదైతే వుడ్ స్టోరేజ్ రూమ్ శ్మశాన వాటికలు ఏదైతే అస్థికలు ఉన్నాయో వాటిని కూడా స్టోర్ చేసుకునే గది మొత్తం పెద్ద మొత్తంలో అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ అర్సపల్లి శ్మశాన వాటికని మనం చెప్పుకోవచ్చు చూస్తున్నారుగా ఇక్కడ పార్కింగ్ సంబంధించిన ప్లేస్ లో పనులు కొనసాగుతున్నాయి ओके मैं इप्ड इकड़ेमो इकड़ वाचन की रूमो अलगे आफीस रूमो ये अस्थिकल स्टोर चुस्कान इकड़ रूम एर्पट्टी इकड़ मैं विजुअल चूस्ना इकड़ रूमस अद्ते वाचन रूम तरह आफीस रूम एर्पट्टी अदे विधा अस्थिकल पे स्टोर रूम ला इकड़ एर्पट्ट जरिए इंका ओके इकड इंका पनलु कोनसागुतुन्नायि वीटिकि संबंधिंचि कूडा अयिते आफीस रूम अलागे अस्थिकलु स्टोर चेसुकुने रूम वाच्मेन रूम कि संबंधिंचिन पनलु कूडा इंका कोनसागुतुन्नायि अति त्वरलो पूर्ति कूडा कानुन्नट्लु मनकु कनिपिस्तुंदि दादापु कंप्लीट अयिनायि इंकोंचेम पनलु अयितुन्नायि अवि कंप्लीट अयिपोतायि एदैते मनं चूस्तुन्नामो ఇది అర్సపల్లి వైకుంఠ ధామం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది వైకుంఠ ధామం లాగా లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఏదైతే ప్రవరి గోడ ఉందో అది ఎంతో సుందరంగా డిజైన్ తో చేయడం జరిగింది చాలా మందంగా కూడా చాలా దృఢంగా కూడా మనకు కనిపిస్తుంది డిజైన్స్ తో చేయడం అనేది మనకు విజువల్స్ లో కనిపిస్తుంది ఒక వైకుంఠ ధామం గోడను కూడా ఇంత డిజైన్ చేయడం అనేది మన నిజాంబాద్లో అది ఇంకా అర్సపల్లిలో బిగల గణేష్ గుప్తా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు చూసారుగా ఈ రోజు అర్సపల్లి వైకుంఠ ధామం నిజం చెప్పాలంటే ఇది బయట నుంచి చూసే ఏదో విల్లానో హోటలో ఏదో లాగా అనుకుంటారు కానీ లోపట కూడా వచ్చినా కూడా మనకి అలా వైకుంఠ ధామంలా కనిపించట్లేదు అన్ని ఏర్పాట్లు రూమ్లు పార్కింగ్ ఇవన్నీ వైకుంఠ ధామంలో ఎక్కడ ఉంటాయి ఇప్పుడు మన బిగల గణేష్ గుప్తా చెరువతోటే ఇదంతా అభివృద్ధి జరిగింది శ్మశాన వాటికలు ఇంతకుముందు ఈ విధంగా ఉండేవి కాదు ఈ విధంగా ఫస్ట్ టైం చూడడం చూసే వాళ్ళకు కూడా ఏదో చూస్తున్నాం వైకుంఠ ధామంలాగా కనిపిస్తలేదని చెప్పేసి స్థానికులు కూడా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఈ వైకుంఠ ధామంలు అభివృద్ధి జరుగుతుంది అని మనం చెప్పొచ్చు స్పెషల్గా మన అర్సపల్లిలో అయితే అతి ఏంటంటే అతి సుందరంగా వైకుంఠ ధామం కనిపిస్తుంది మనం ఇందాకే చూసాం అన్ని కూడా కాస్టాలు కూడా వాటికి సంబంధించి వెయిటింగ్ హాల్ కూడా పక్కపక్కనే ఏర్పాటు చేశారు అలాగే స్నానాల గదులు ఇక్కడ కూడా వాష్రూమ్స్ అలాగే ఆఫీస్ రూమ్ వాచ్మెన్ కూడా ఒక గది ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అస్థికలను కూడా స్టోర్ చేసుకోవడానికి ఒక గది ఏర్పాటు చేశారు అదేవిధంగా మనం పూర్వకాలంలో ఏవైతే తీసుకొచ్చి అక్కడ డైరెక్ట్ పెట్టకుండా పెట్టడానికి ఒక రెండు కూడా ఏర్పాటు చేశారు వాటిపైన పెట్టిన తర్వాతనే కాస్టంలో పెట్టి కాలవడం జరుగుతుంది అయితే మనకు అదే విధంగా కాస్టం కావాల్సిన వుడ్ కూడా స్టోర్ చేసుకోవడానికి రూమ్లు ఏర్పాటు చేశారు ఇది ఈరోజు అర్సపల్లిలోని వైకుంఠ ధామం మీ ముందు చూపించాం మరో కార్యక్రమంతో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి కేసిక్స్ కెమెరామెన్ సంజయ్తో సంధ్య